Hi, welcome back to my channel, Cooking with Nageswari. ఇప్పుడు ఆనియన్ దోస వేయబోతున్నానండి. నా స్టైల్లో ఆనియన్ దోస ఎలా ఉంటుందో చూద్దాం. ఆనియన్ దోస కోసం ఒక ఆనియన్ ని పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలండి. పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దోశ పిండిని చాలా పల్చగా వేసుకోవాలండి. అప్పుడు దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, కొంచెం ఆయిల్, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఈ దోశ అనేది కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఎండుచేపల పులుసు చేయబోతున్నానండి. ఎలా ఉండిద్దో చూద్దాం. ముందుగా కొన్ని ఎండుచేపలను తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. రెండు టమాటాలు, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి. ఎండుచేపల్ని క్లీన్ చేసుకోవడం కోసం కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వాటిని వేసి 2 నిమిషాలు గరిటతో తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎండుచేపల్లో ఉన్న ఇసుకంతా క్లీన్ అయిపోతుందండి. మనం తినేటప్పుడు ఇసుక తగలకుండా ఉంటుంది. దానిపైన ఏదైనా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుందండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎండుచేపల్ని. చూసారు కదండి, ఈ విధంగా చేయడం వల్ల డస్ట్ అనేది సపరేట్ అయిపోతుంది, ఎండు చేపలు క్లీన్గా ఉంటాయి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగడం కోసం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పక్క గ్యాస్ స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ని వేసుకుని, ఎండు చేపలను వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటతోటి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా ఎండు చేపలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత దీనిలోకి టేస్ట్కు సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చేపల పులుసు అనేది ఈ విధంగా చిక్కబడుతుంది. తరువాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా పిల్లలు తయారు చేసిన పేపర్ క్రాఫ్ట్ని అలాగే మా వాల్ డెకరేషన్ కూడా ఒకసారి చూసేయండి. సాయంకాలం అయింది కదండి, నేను బెండకాయ పకోడీ వేయబోతున్నాను. బెండకాయ పకోడీ కోసం బెండకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నింటినీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని బెండకాయల్లోకి యాడ్ చేసుకోవాలి. తరువాత దీనిలోకి కొంచెం కరివేపాకు, పచ్చి వేరుశనగ పప్పు గుళ్ళు యాడ్ చేసుకోవాలి. తరువాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు సోడా ఉప్పు, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి.
ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, బెండకాయల క్వాంటిటీని బట్టి కొంచెం శనగపిండి, మైదాపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం ఫుడ్ కలర్, వాటర్ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగిలి ఉన్న బెండకాయ ముక్కలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మన బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఈ బెండకాయ పకోడీలోకి కొంచెం ఆనియన్స్, నిమ్మరసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.